దాన్ని కన్స్ట్రక్టివ్గా బాగా ఫలప్రదంగా జరగాలి కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇక అన్నిటికంటే మించి ఈరోజు దాడులు అనేది సర్వసాధారణం అయిపోయింది. భావస్వేచ్ఛపైన కానీ లేకుంటే ప్రజా ఉద్యమాలపైన కానీ ప్రజలు తమ కోరికను చెప్పుకునే విధానం పైన కానీ అది సామాన్యమైపోయింది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు. నిన్న మొన్న నేను మా కొన్ని ధర్నాలకు వెళ్ళా. మధ్యాహ్న భోజన వర్కర్స్ ఆడవాళ్ళు, వాళ్ళకు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి మీకు తెలిసి జరుగుతుందో తెల్లవకు జరుగుతుందో నాకు తెలియదు. కొత్త ప్రభుత్వం ధర్నాలు చేసుకోవటం కోసం ఆ రోజుల్లో ధర్నా చౌక్ ఎత్తివేస్తే ఆ ధర్నా చౌక్ని పునరుద్ధరణ చేయటం కోసం అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేశాం. అంతిమంగా కోర్టు ద్వారానే ధర్నా చౌక్కి మేము పర్మిషన్ పొందటం జరిగింది. ఆ ధర్నా చౌక్లో ఇవాళ సహజంగా కార్మికులు ఏమనుకుంటారంటే అసెంబ్లీ నడుస్తూ ఉంటే అక్కడ ఆందోళన చేస్తే వాళ్ళ బాధలు లోపలికి వెళతాయనే దాంతో తప్పితే దీని మీద దాడులు చేయటానికో అసెంబ్లీ మీద లేకపోతే ఇంకేదో టెర్రరిస్టులాగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు రోజువారి బతుకు సంబంధించినటువంటి వాళ్ళు. దానికి సంబంధించి మీకు తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో నాకు తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంటు అత్యుత్సాహంతో ఉంది. దారుల్లోనే అరెస్టులు చేస్తూ ఉంది. దారుల్లోనే ఒకవేళ టైం ఇచ్చినా 2 గంటలని పేరు పెడుతుంది. చాలా పోలీసులు ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని మీ దృష్టికి నేను సవినయంగా తీసుకొస్తున్నా. ఇది ఏమనిపిస్తుందంటే పాత కొత్త సీసాలో పాత సారా కాదు, పాత సీసాలో పాత సారాగా నడుస్తుంది. పాత వాళ్ళు చెప్పుల్లో కాళ్ళేసి నడుస్తున్నట్టుంది. మరి మీకు తెలుస్తుందో లేదో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఎందుకంటే ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి. అదే పద్ధతుల్లో ఇంకా సరి కొన్ని అది మన పరిధిలో కాదు, ఓపా లాంటి చట్టాలు లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థల్ని యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో కేంద్రం. దానికి సంబంధించి మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రం ప్రతి అంశాల్లో వరవరరావు గారు లాంటి వాళ్ళు, సాయిబాబు గారు లాంటి వాళ్ళు, ఇంకా వందల మంది మీద అధ్యక్ష, వందల మంది మీద విపరీతమైన కేసులు పెట్టి లోపల పెడతా ఉన్నారు. అటువంటి అంశాలపైన చట్టాలు వాళ్ళయే, వాళ్ళ ఏజెన్సీలు వస్తారు, కానీ సహాయం తీసుకోవాల్సింది మన ఏజెన్సీలు సహాయం తీసుకోవాలి. దాన్ని ఎలా నిలవరించగలుగుతారు? ఇక మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఇంకేమి అర్థం ఉంటుంది? మాట్లాడే స్వేచ్ఛ లేకుండా రచయితల సంఘాల మీద దాడులు చేస్తున్నారు. ఆఖరికి ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, నిన్న హరిగోపాల్ గారు వారు నాతో మాట్లాడుతూ చెప్పారు, సుందరయ్య విజ్ఞాన భవన్లో సహజంగా మేము ఎప్పుడైనా పుస్తకావిష్కరణలు కానీ సమావేశాలు కానీ ఇటువంటివి పెట్టుకుంటూ ఉంటాం, ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఎప్పుడు చెప్పలేదు పోలీస్ పర్మిషన్ కావాలని. ఇవాళ సుందరయ్య విజ్ఞాన భవన్ లాంటి చోట అటువంటి భవనాల్లో మీటింగులు పెట్టుకోవడానికి కూడా పోలీసు పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. అందువల్ల అదే మీరు వదిలేసిన చెప్పుల్లో వాళ్ళు కాళ్ళు పెడుతున్నారు. నా బాధ అది. మీరు ఏ చెప్పులు వదిలేశారో ఆ చెప్పుల్లో కాళ్ళు పెడుతున్నారు. పెట్టొద్దని నేను కోరుతా ఉన్నాను. పెట్టొద్దని నేను కోరుతున్నాను అధ్యక్ష. అందువలన ఇంకా ఎక్కువ చెప్పి దాన్ని నేను ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద దాడులు జరుగుతున్నాయి.